సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు మురళి గారు నమస్తే అండి మహాదేవ మూలం ఇదం జగత్ ఎట్టు చూడండి డబ్బు 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 అంటే ఎక్కువగా డబ్బు ఉన్నప్పటికీ సమస్యలు అనే సమస్యలు ఉంటాయి డబ్బు లేకపోతే బోల్డెన్ సమస్యలు ఉన్నా సమస్యలు సమస్యలు ఉంటాయి బట్ డబ్ డబ్బుతో కూడి ఎక్కువ సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో డబ్బు ఉండటమే సమస్య అవుతూ ఉంటుంది కదండి సరే సమస్యల విషయాన్ని పక్కన పెట్టి లక్ష్మీదేవిగా మనం చూస్తాము డబ్బుని లేదా కింద పడినప్పుడు కళ్ళకు కళ్ళ పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ సర్వసాధారణమే కొత్తగా చెప్పక్కర్లేదు అయితే మరి నోట్ల రూపంలో లక్ష్మీదేవిని చూస్తాం కాబట్టి నోట్లని ఎలా ట్రీట్ చేయాలండి మనం ఇప్పుడు అక్కడ మనీ ఉన్నాయి కదా సో ఆ మనీని లెక్క పెట్టే విధంలో అవ్వచ్చు లేకపోతే ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రకరకాల నాణుళ్ళు ఉన్నాయి ఇలా కత్తర పెట్టినట్టు ఇవ్వకూడదు ఆ ఎగ్జాక్ట్లీ అలా ఇవ్వకూడదు అని లేకపోతే అట్లా పాడేయ ఇట్లా రకరకాలు పాడేయడం అయితే జనరల్గా ఎవరు చెయ్యరు ఇట్లా ఎలా అండి ఒకసారి చెప్పండి వివరంగా అంటే దేనికైనా కూడా మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ ఒక రెస్పెక్టబుల్గా మనం ఉండాలి అదొక వస్తువు కానీ డబ్బు కానీ మనుషులలో కావచ్చును ఎక్కడైనా కూడా ఇప్పుడు ఈ విధంగా ఒక మనిషినే తీసి కూడా పారేయవచ్చు మాటలతో అలాంటి వారు కూడా ఉన్నారు మాట చంద్ర మనసు పూర్తిగా ఇచ్చేటువంటి విధానం మనసు పూర్తిగా అనేటువంటి విషయం వచ్చినట్టయితే ఇప్పుడు అంతెందుకమ్మా ఇప్పుడు ఒక మాట మార్వాడేస్తున్నారు జనరల్గా వారి వద్ద అధిక మొత్తంలో అంటే ఇట్లా అంటున్నాను కాదు అధిక మొత్తంలో డబ్బు ఉండడం కానీ లేకపోతే వ్యాపారం సాఫీగా సాగడం కావచ్చును అందులో కూడా ఉన్నారు కాస్త కింద స్థాయి వాళ్ళు కానీ చాలా మట్టుకైతే రిచ్ వాళ్ళే ఉన్నారు ఒక మాట చెప్పాలి మరి ఎందుకు అలా అనేటువంటి క్వశ్చన్ కూడా మనం రేస్ చేసుకోవచ్చు చూసినట్టయితే వారు పక్షులకు ఆహారం ఎక్కువ కూడా పెడతారు మీరు అబ్జర్వ్ చేసుకోండి పక్షులకు ఆహారం పెట్టడం కావచ్చును లేదా ఆవులకు ఏదైనా గోసేవ కావచ్చును ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు వారు కేవలం చీమలకు కానీ ఇట్లా అంటే చూడండి తల్లి అంటే ఒక మాట మీరు అడిగిన దానికి దీనికి సంబంధం లేకపోవచ్చు అయినా చెప్తున్నారు చెప్పండి తెలుసుకోవాలి జపం చేసేటువంటి సందర్భంలో ధ్యానం చేసేటువంటి సందర్భంలో ఎవరైనా కూడా ఒక ప్రకృతిని అబ్జర్వ్ చేయండి ఒకసారి మనమే లేము చిన్న చిన్న చీమలు కావచ్చును ఒక పుష్పం నుండి ఏదో ఒక రకమైనటువంటి కీటకంగా క్రిమి కీటకం కావచ్చును అవి ఏ విధంగా బతుకుతున్నవి అవి ఏ ఏ విధంగా ఉంటున్నవి వాటికి ఆహారం ఎట్లా అంటే మనకు కనబడేటువంటివి కుక్కలు కావచ్చును లేకపోతే ఇంకా వేరే వేరే ఏవో ఉన్నవి అవి అవి వెళ్తాయి కానీ చీమలు కానీ పాపం పక్షులు కానీ ఉన్నారా వాటికి ఈ మూలకంగా చెప్పేది ఎవరికి ఎక్కడ వీలైతే అక్కడ పక్షులకు కానీ చీమలకు కానీ హానికి తలపెట్టకుండా వాటికి తోచినటువంటి ధాన్యం వేస్తూ ఉండండి రైట్ ఇంకొక విషయం అండి చెప్పడం కంటే ముందు నా అబ్జర్వేషన్లో నేను చూసింది ఏంటంటే నార్త్ ఇండియన్స్ లేకపోతే ఎక్కువగా మార్వడీస్ నేను చూసింది దేవుడికి సంబంధించిన గృహం ఇంట్లోనే దేవుడికి సంబంధించిన మందిరాన్ని ఎంత దానికి ఎంత స్పేస్ ఇస్తారంటే ఇంట్లో చాలా స్పేస్ ఇస్తారు ఒక గోడలో తలుపులు పెట్టేసి లేకపోతే ఇంత చాలు సింక్ పక్కన పెట్టేయడాలు ఇట్లాంటివి ఉండవు ఇంటిలో మెయిన్ మెయిన్ దేవుడు దేవుడు మందిరమే వాళ్ళకి మెయిన్ అసలు చూడ్డానికే అసలు స్వామికి కూడా ఆనందంగా ఉంటుంది అక్కడ ఉండటానికి కదండి కొంతమందికి కొన్ని కోట్లు ఇల్లు కట్టుకుంటారు దేవునికి సంబంధించినటువంటి రూమ్కి వచ్చి చెక్క పెడతాను తీయండి నేనైతే ఒక ఒక దగ్గర చూసి అవాక్ అయిపోయాను అసలు ఈ ఇంటీరియర్ ఆ ఇంటీరియర్ అంత అయింది ఇంత అయింది మీరు నమ్మరు వంటింట్లో ఒక ఒక మూల పైకి పెట్టేసి షట్టర్ లాగా వేసేసారు అసలు ఏంటి ఆయన ఉన్నాడని నమ్మినప్పుడు మొత్తం అసలు ఏంటంటే ఒక కబర్డ్ మూసిపోతుంది అనమాట నాకు అసలు అర్థం అంటే ఇవాళ అయిపోయింది కాసేపు ఉన్నది క్లోజ్ చేసిన చీకట్లో మళ్ళీ అసలు ఎలా కబడ్ లో కబడ్ లో ఉన్నాడు ఆయన ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తే అంతే అసలు ఏంటి అసలు ఈశ్వరుడు ఎందుకని మరి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎలా వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులుగా ఉన్నారు మనమేమో ఇంతలాగా పూజలు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను పూర్వజన్మ అంతే పూర్వ జన్మ అనుసారము ఇప్పుడు చేసుకునేటువంటిది కర్మ అనుసారము ఈ కర్మ అనుసారం తప్పకుండా ఎవరైనా కూడా అనుభవించాల్సిందే మంచి చేసుకుంటే మంచి చెడు చేసుకుంటే చెడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ మంచి గాలి మూలకంగా ఇవాళ నువ్వు మంచిగా ఉన్నావు దీనిని ఆధారంగా చేసుకొని నీ కళ్ళ ముందు ఉన్నటువంటి గురువులు కావచ్చును బ్రాహ్మణులు కావచ్చును తల్లిదండ్రి కావచ్చును అతిథులు కావచ్చును వీళ్ళందరికీ కూడా ఎంతో సేవ చేసుకుంటూ ఉండాలి అంటే ఆ యొక్క భగవంతుడు నీకు అంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చినప్పుడు వెళ్ళంగానైతే ఏం తీసుకొని పోం కదమ్మా ఏది ఉండదు తీసుకుపోయేది ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఇచ్చి ఎంతో సంతోషంగా ఉండవచ్చును ఏమున్నది కొడుకు ఎక్కడో అమరికాల ఉన్నది ఒక్కళ్ళం కొన్ని ఒక్క రెండు మూడు కోట్లు పెట్టి ఇల్లు మాట కొడుకేమో అక్కడ కొడుకుకు ఉన్న తండ్రికి కూడా బాండింగ్ తక్కువనే ఉంటుంది ఇక్కడ కూడా ఇన్నరా ఇట్లాంటివి కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి రైట్ అండి డబ్బుల గురించి ఇంకేంటండి తప్పకుండా కూడా డబ్బులు లక్ష్మీదేవి స్వరూపంగా కూడా అందరం కూడా చూస్తాము కింద పడితే మేము అన్నట్టుగా కూడా కళ్ళకద్దుకుంటూ ఉంటాము కనుక వీటిని ఎప్పుడైనా కూడా మనము అంటే ఇక్కడ డబ్బులు లేవు ఇవే ఉన్నవి ఎవరు ఏమో అనుకోవద్దును ఈ విధంగా అందరూ కూడా లెక్క పెడుతూ ఉంటారు అందరికి తెలిసినటువంటి రైట్ హ్యాండ్ వాళ్ళు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ అంతే అంటే లేవు కనుక చూపెట్టరాదు జనరల్ గా మార్వడీస్ ఏమిటంటే మామూలుగా ఇట్లా పట్టుకేసుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటారు మనకు లోపలికి అనుకుంటూ ఉంటారు వారు మనకున్నటువంటి మిడిల్ క్లాస్ చిన్న కుటుంబం చింత లేకుండా ఉండేటువంటి దాంట్లో ఒక చిన్న రెమెడీ డబ్బులను ఎప్పుడైనా కూడా ఈ విధంగా పట్టుకోండి అంటే ఒక యాభై ఉంటే ఈ విధంగా పట్టుకోరాదు దాన్ని ఇరవై ఐదు వేలు చేయండి ఇరవై ఐదు వేలు చేయండి పట్టుకోవస్తుంది లేదా మీకు ఈ విధంగా లెక్క పెట్టుకోవస్తే ఈ విధంగా లెక్క పెట్టేసుకోండి ఇలాగే అది చెప్తా ఇప్పుడు ఇట్లా లెక్క పెట్టుకుంటూ అయిపోయిందా పక్కన పెట్టేసుకోండి ఎప్పుడైనా కూడా మనం పడుకునేటువంటి మంచాల మీద కావచ్చును కాస్త అమంగళమైనటువంటి ప్రదేశాల్లో డబ్బును పెట్టకూడదు డైనింగ్ టేబుల్ మీద ఇన్నరా కనుక నేను కొన్ని నేను లాయ పెడుతున్నాను నేను గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నాను అనుకునేటువంటి వారికి నేను చెప్పేది ఏమి ఉండదు ఏదైనా సమయం వస్తేనే అనుభవిస్తారు సమయం రావాలి అనుభవించాలి అప్పుడు అర్థం అవుతుంది ఎవరికైనా కూడా అంతే ఈ విధంగానే లెక్క పెట్టుకోవాలి ఎవరికైనా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారు ఇప్పుడు ఉదాహరణకు నేను మీకు ఈ డబ్బులు ఇవ్వాలి ఈ విధంగా తీసాను తీసుకొని దీనిని మనదిక్కుంచుకోవాలి ఓకేనా ఏ విధంగానైతే మనం లెక్క పెట్టుకున్నామో వీటిని మనదిక్కుగా చేసుకొని వారికి ఇవ్వాలి ఒకసారి మీరు ఈ విధంగా ఒక లెవెన్ డేస్ చేసి చూడండి కింద కామెంట్ పెట్టండి వీడియో కింద మీ మనస్సులో ఒక తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది రైజ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా కూడా అంటే అంచులు మీరూ ఇప్పుడు అంచులు అన్నారు కదా ఈ అంచులు మన వైపే ఉంటాయి అవును తల్లి క్లోజ్ అయిన ఉన్నది అవతల వైపు మనం ఎవరికైనా ఇస్తుంటే అవతల వైపు లేకపోతే మీరు కూడా ఒకసారి ఏ విధంగా ఇందాక ఊరికే ఎస్ సారీ ఫీల్ అనేది అది వేరే ఉంటుంది ఒక ఒక ఈ విధంగా లెక్క పెట్టుకోండి నాది అనుకొని ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అదే ఈ విధంగా కూడా ఇవ్వండి ఈ విధంగా ఇవ్వాలి ఈ విధంగా ఇలా కత్తర్ లో పెట్టి చాలా సందర్భాల్లో చూస్తూ లేదు ఈ విధంగా నేర్చుకోవాలి ఎందుకంటే ఉన్నాయి కదా తల్లి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలియక ఉన్నవాళ్ళు అంతే ఏదైనా కూడా ఒక టెంప్ట్ అవుతారు ఒక టైంలో ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యేటువంటి సందర్భం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ అర్థమైతాయి ఓహో అట్టన్ అనిపిస్తాయి ఇవన్నీ కొందరు వినే వాళ్ళకు సిల్లీ అనిపిస్తాయి చేయండి రిజల్ట్ ఉంటుంది రైట్ అండి అయితే కొంతమంది ఓపెన్ చేసి ఇస్తారండి ఇట్లా కూడా ఇస్తుంటారు అప్పుడే ఇంతే ఒక్క నోట్ ఉన్నా కూడా ఇంతే మీరైతే క్లోజ్ చేసి ఇవ్వండి వాళ్ళు చెక్ చేసుకుంటారు ఒక్కొక్కసారి ఏదైనా చెక్ మనం ఈ విధంగా ఇవ్వండి ఈ ఓపెన్ ఉన్నది మీ దిక్కు పెట్టుకొని ఈ విధంగా ఇవ్వండి అంతే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎట్లాంటి ఇవ్వండి మీరు తీసుకోండి వాళ్ళు ఈ విధంగా ఇస్తున్నారు ఈ విధంగా ఇస్తున్నారో మీకు అనవసరం ఇది కూడా అడుగుతారు మనము మీరు ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఇట్లా ఇవ్వండి ఈ విధంగా లెక్క పెట్టుకోండి దయచేసి కూడా అందరూ కూడా అద్భుతం అండి చాలా చక్కటి అంటే చిన్న చిన్నవే ఫాలో చేస్తేనే బోల్డ్ ఎందుకంటే ఇది నేను చేసి దాని ఫలితాన్ని పొంది ఉన్నాను నేను నిజంగా కూడా నాకు ఒకరు చెప్పడం వలన అన్నమాట చెప్తున్నాను దాని వలన నాకు అవగాహన జరిగింది గత త్రీ ఇయర్స్ నుండి నేను చేసుకుంటున్నాను నాకు మంచి రిజల్ట్ గా ఉంది నాకు పాజిటివ్ చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు Thank you so much, Andy. Namaste. Mahadeva Sri Matra Namaha.